వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నర్సీపట్నం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండల ములుగుపూడి గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి జనసేన అధికారంలోకి వచ్చాక చేపట్టి వివరాలతో కూడిన కరపత్రాలు అందించారు. 3 రోజుల నుంచి ఉపాధి హామీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ సమస్యలు అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ములవపూడి గ్రామంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని ఇంటింటా వెళితే ఇక్కడ గత 3 రోజుల నుంచి కూడా ఉపాధి హామీ పని లేక అల్లాడిపోతున్న ఈ పేద ప్రజలందరూ కూడా అల్లాడిపోయిన పరిస్థితి ఉంది. ఈ ములవపూడి సంబంధించిన చెరువు కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆక్రమణలో గురవడం వల్ల వీళ్ళకి ఉపాధి అవకాశాలు లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో జగనన్న కాలనీ పునాదుల లెవెల్లోనూ బేస్మెంట్ లెవెల్లో ఉన్న కూడా బిల్లులు లేక అల్లాడిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈ గ్రామంలో హౌసింగ్ బిల్లు కాదే ఇక్కడ ఉన్నటువంటి అర్హత ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇళ్ల స్థలాల్లో ఇవ్వలేని పరిస్థితి ఒక ఎస్సీ దళిత వాడల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరికి కూడా ఈరోజు హౌసింగ్ కాలనీలో బిల్లు రాలేని పరిస్థితి ఉంది. దీని మీద ఈ ములవపూడిలో ఉన్న ఈ ఆడపడుచుల తరపు అందరి మీద కూడా జనసేన పార్టీ అండగా ఉండి వీళ్ళ పక్షాన ఆర్డీఓ ఆఫీస్ ముందు వీళ్ళందరినీ తీసుకెళ్లి ధర్నా చేసే కార్యక్రమానికి వీళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి వచ్చే విధంగా మాత్రం జనసేన పార్టీ మాత్రం పక్షాన పోరాడుతుంది అని చెప్పి ఈరోజు ఈ ములవపూడి ప్రజానీకం తరపున కూడా నేను వీళ్ళకి హామీ ఇస్తున్నాను. వీళ్ళ పక్షాన జనసేన పార్టీ అండగా ఉంటామని చెప్పి ఈరోజు పత్రిక